మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు నాయన. ఈ 2021లో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు బాబు. నా తండ్రి నాయన, ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఎంతో కాచి కాపాడి సజీవ లెక్కల్లో ఉంచి మళ్ళీ మాకిట్టి సమయం ఇట్టి తరుణం ఇచ్చారంటే అది మీ కృపే నాయన. మీకు వందనాలు తండ్రి. అన్ని విషయాల్లో మీరు తోడయ్యుండి కాచి కాపాడమని వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడను నాయన. మానవ స్వరం కాదు, మీ దైవ స్వరం ఇచ్చి మాట్లాడిన ఆయన దేవా, మీకు వందనాలు. అందరికీ వినగలిగిన చెవి, గ్రహింపగలిగిన ఆత్మను దయచేయమని, తోడు నీడగా ఉండి మహిమ ఘనత పొందుకోమని యేసు పరిశుద్ధ నామం పెట్టి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ఈరోజు మన యొక్క అంశం, మరి దేవుడు మనల్ని 2020 అంతా కూడా ఎన్నో శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నింటిలోంచి కూడా దేవుడు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఆయన యొక్క రెక్కల చాటున భద్రపరచుకుని మరి 2021 సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టిన దేవదేవునికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉందాం. అయితే ఈ యొక్క అంశం ఏంటంటే నూతన సంవత్సర సందేశం మనం మాట్లాడుకుందాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 11వ వచనంలో ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండునంటున్నాడు. దేవుడు సంవత్సరం అంతా కాచి కాపాడి మళ్ళీ 2021లో ప్రవేశపెట్టారంటే అది దేవుని యొక్క కృప అయ్యున్నది. ఆయన ఉచితమైన కృపతో మనల్ని ఈ రోజున సజీవ లెక్కల్లో ఉంచి మనల్ని కాచి కాపాడిన దేవదేవునికి మనం ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెప్పుకుందాం. ఇక్కడ ఇస్రాయేల్ ప్రజలతో మాట్లాడుతున్నారు. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, ఇరుకులు, ఇబ్బందులు, పల్లాలు, ఎత్తులు అలాంటి దేశంలోంచి మరి మీరు స్వాధీనపరచుకునే బోయే దేశం కనాన్ దేశం. అయితే ఇప్పుడైతే పరలోకంలోకి వెళ్ళాలంటే ఈ శ్రమలు, సమస్యలు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటినీ కూడా మనం దాటుకుని ఆ పరలోకం అనే చోటుకి మనం కూడా వెళ్ళాలి. అయితే ఇక్కడ మీరు నది దాటి స్వాధీనపరచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద నుండును. దేవుడు మనల్ని ఎంతో కాచి కాపాడారు. ఆయన రెక్కల చాటును భద్రపరిచారు, సజీవ లెక్కల్లో ఉంచారు. ఆయన సజీవ లెక్కల్లో ఉంచారంటే అది ఉచితమైన కృప. మనం ధనవంతులమని కాదు, బలవంతులమని కాదు, భాగ్యవంతులమని కాదు, మనలో ఏ మంచితనం లేదు. అయినప్పటికీ కూడా ఆయన బిడ్డలుగా మనల్ని స్వీకరించారు కనుక ఇంకా నా బిడ్డలు తెలుసుకుంటారు, నన్ను స్తుతిస్తారు, నన్ను మహింపరుస్తారని చెప్పి తండ్రి మనకి ఇంత గొప్ప ధన్యత మనకి దయచేసి ఉన్నారు. అయితే మీ వెళుచున్న దేశం కొండలు లోయలు గల దేశం, అది ఆకాశ వర్ష జలం తాగుతుంది, మీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం అంటున్నారు. మనల్ని కాచి కాపాడారు, మన దేశాన్ని లక్ష్య పెట్టారు. ఇంకా ఏం చెప్తూ ఉంటున్నారు, కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 11వ వచనంలో సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు అంటున్నారు. దేవుడే ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన యొక్క దయ అందరికీ కూడా బంగారపు కిరీటాలు పెడుతూ ఉంటారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అయితే ముళ్ళ కిరీటం పెట్టారు. యేసు ప్రభు వారు అయితే మనకేం పెట్టారంటే యెహోవా తండ్రి ఆయన ఏమిచ్చారంటే దయ. ఆయన దయ లేకపోతే, ఆయన కృప లేకపోతే ఈ రోజున మనం ఇలా జీవించలేము. ఇలా మాట్లాడుతున్నామంటే ఆయన యొక్క కృప ఉండబట్టే మనం మాట్లాడగలుగుతూ ఉంటున్నాం. అందుకనే సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు అంటున్నాడు. సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, భయంతో కూడా ఈ కరోనా అనే వ్యాధి వచ్చి భయంతో బయటకు వెళ్ళనా, లోపలికి వచ్చినా భయంతో, ఇప్పటికి కూడా ఎంతో భయంతో ఉంటున్నాం. అయినప్పటికీ కూడా ఆయన యొక్క కృపతో, ఆయన యొక్క రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఇలాంటి గొప్ప సమయాన్ని మనకిచ్చిన దేవదేవునికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతాస్తుతులు ఎల్లప్పుడూ కూడా చెల్లించుకుంటూ ఉండాలి. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు నాయన, ఎంత ధన్యత ఇచ్చావయ్యా మాకు. ఎవరికి లేని ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చావు నాయన, ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చావు నాయన అని చెప్పి మనం ఎప్పుడు కూడా దేవునికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతలు తెలియపరచుకుంటూ ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నారు, రోమపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా అంటున్నాడు. మనం ఇంకా ఈ లోకంలోనే ఉంటున్నాం.
అందుకని ఈ లోకములైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించొద్దు అంటున్నారు. ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశ నేత్రాశ జీవపుటంబము ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి అంటున్నారు. అయితే మీరు ఇంకా లోకంలో మర్యాదలు ఈ మర్యాదలే ఆచరిస్తూ ఉంటున్నారు. రక్షింపబడ్డామని చెబుతున్నారు, క్రియలు మారటం లేదు, క్రియలు మారాలని చెబుతూ ఉంటున్నారు. నువ్వు చల్లగా అయినా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితి ఉంటే బయటికి ఉమ్మివేయబడతావని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాలి అని చెబుతున్నారు. ఈ కొత్త సంవత్సరంలో ఏం చెప్తున్నారు? నీ మనస్సు మారాలంటున్నారు. నీ మనసు మారుతుందా? మనసు మారటల్లా. నువ్వు అన్నీ తీసేస్తున్నావు, గాజులు తీస్తున్నావు, పూసలు తీస్తున్నావు, అన్నీ తీసేస్తున్నావు, కానీ నీ మనస్సు మార్పు అనేది కావాలి అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. మన మనస్సు మారాలి. కొత్త సంవత్సరం అంటున్నాం, ఇంటికి సున్నాలు వేస్తున్నాం, కొత్త కొత్త బట్టలు కట్టుకుంటున్నాం, అయితే ఎన్నో చేస్తూ ఉంటున్నాం, కానీ కొత్త సంవత్సరంలో పండగలు అంటున్నాం, అన్నీ చేసుకుంటున్నాం, కానీ మరి ఏం చేయటం లేదు? మన మనస్సు మటుకు మారటం లేదు. ఈ మనస్సు పవిత్రంగా ఉండటం లేదు. ఆత్మతో ప్రార్థన చేతును, మనస్సుతోనూ ప్రార్థన చేతును అంటున్నాడు. ఈ 2021లో మనల్ని ప్రవేశపెట్టారంటే మన మనస్సుతో కూడా మనం ప్రార్థన చేయాలి, ఆత్మతో పాడాలి, మనస్సుతో కూడా మనం పాడాలి అని చెప్పి తెలియపరుస్తున్నారు. ఈ కొత్త సంవత్సరంలో మనం వాళ్ళు ప్రవేశపెట్టావు నాయన, పాత సంవత్సరం అంతా మీ సన్నిధికి వెళ్ళలేకపోయాం బాబు, మీ సన్నిధిని దొంగిలించాము నాయన, ఈ నూతన సంవత్సరంలోనైనా మాకు గొప్ప ధన్యతివు నాయన అని చెప్పి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి, ఆయన్ని స్తుతించుకుంటూ ఉండాలి. అందుకనే అయితే ఇక్కడ ఏం చెప్తూ ఉంటున్నారంటే నీ మనస్సు మార్పు రావాలి అని అంటున్నారు. మనస్సు మార్చి నూతనంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నారు. కాబట్టి లోక మర్యాద మనకు వద్దు అంటున్నారు. పరలోకంలో ఈ లోకంతో స్నేహం చేసిన వాడు దేవునికి వైరము అని చెప్తూ ఉంటున్నాడు. లోకంలో స్నేహం అంటే లోకంలో మాట్లాడద్దని చెప్పటల్లా, అందరితో మరి సమాధానంగా ఉండండి అంటున్నారు, అందరితో మాట్లాడమని చెబుతున్నారు. అంతేగాని ఈ లోక పాపాన్ని లోక మాలిన్యాన్ని అంటించుకోమని చెప్పటల్లా ఇది. అయితే అందుకని ఆయన ఒక మాట చెబుతున్నారు, మరి దుష్టులు ఆలోచించప్పుడు నడవద్దు, పాపుల మార్గం నిలవద్దు, అపహాస్యకులు కూర్చుండు చోట్ల కూర్చోవద్దు. ఈ కొత్త సంవత్సరంలో యెహోవా ధర్మశాస్త్రం ఎక్కడ ఉంటుందో ఆయన యందు దివారాత్రము ఆయన్ని ధ్యానించే వాళ్ళు ఎంతో ధన్యులు అంటున్నారు. ఎందుకు మనం ధన్యులము? మరి దేవుడు మనల్ని ఈ సంవత్సరంలో మనల్ని ఇంతగా నిలబెట్టి, ఇంతగా ఆయువు ఆరోగ్యం ఇచ్చి, మరి ఐశ్వర్యాన్ని ఇచ్చి, ఈ రోజున ఆ వ్యాధిలో మనం చనిపోకుండా సజీవ లెక్కల్లో నిన్ను నన్ను బ్రతికించిన దేవదేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత చెప్పుకుంటూ ఉండాలి. అందుకనే ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణములైన దేవుని చిత్తం ఏదో మీరు పరీక్షించి తెలుసుకొని మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిడి అంటున్నాడు. రూపాంతరం పొందాలి, నూతనపరచబడాలి, ఈ హృదయం మార్పు చెందాలి అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకేమంటున్నారు? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:17 కాగా ఎవరైనాను క్రీస్తునందు ఉన్న ఎడలవాడు నూతన సృష్టి అంటున్నారు. ఎవరైనా సరే క్రీస్తు ప్రభువారిలో ఉంటే గనక, ఎవరైతే రక్షింపబడతారో, ఎవరైతే విశ్వాసంగా ఉంటారో, క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. పాత సంవత్సరం గతించిపోయింది, 2020 రమ్మంటే రాదిక. దాన్ని ఇంకా కేకయ్యను కూడా కేకయ్యం, ఎందుకంటే చాలా భయపడిపోయాం అందరం కూడాను. దాన్ని ఇంకా తలుచుకొని కూడా మనం తలుచుకోలేం. అయితే పాత విగతించను అంటున్నారు. మరి పాత పులిసిన పిండి మళ్ళా ఉందేమో, ఇంకా మళ్ళీ అసూయ ద్వేషాలు ఉన్నాయేమో, కలహం ఉందేమో, మచ్చరం ఉందేమో, దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయేమేమో, ఆయన స్తుతించలేకపోయేమేమో, ఈ కొత్త సంవత్సరంలో ఇంకా మనం ఎక్కువగా ఆయన్ని స్తుతించుకుంటూ మహిమపరచుకుంటూ ఉండాలంటున్నారు. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాత విగతించను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయను. ఇది కొత్త ఏడు మొదలుపెట్టి నేను పాట పాడుతూ ఉంటాం. అయితే కొత్త జీవితం మనలోకి రావాలి, నూతన జీవితం మనలోకి రావాలి అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకా ఏమంటున్నారు? మత్తయి సువార్త 9:16 ఎవడైనాను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయడు అని చెబుతున్నారు. పాత బట్ట కొత్త బట్ట మాసిక వేస్తే ఏమవుతుంది? చిరిగి ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకనే పాత తిత్తులో కొత్త ద్రాక్షారసం పోయారు అంటున్నారు. తిత్తు అనగా నీ హృదయం,
నీ హృదయంలో పాత తిత్తుని పెట్టుకుని, పాత మనస్సును పెట్టుకుని, పాత స్వభావాలు నీలో పెట్టుకుని, పాత అసూయలు నీలో పెట్టుకుని కొత్త వాక్యాన్ని నీ హృదయంలోకి పంపించినప్పటికీ కూడా అది పనిచేయదు అని చెప్పి తెలియపరుస్తూ ఉంటున్నారు. అందుకనే కొత్త బట్టకు పాత బట్ట కొత్త బట్ట మాసికి వేయరు, పాత తిత్తులో కొత్త ద్రాక్షారసం పోయరు. పోసిన ఎడల ఏమైపోతుందంటే తిత్తులు పిగిలి పాడైపోయాను అని చెబుతూ ఉంటున్నారు. మన హృదయం మార్పు చెందాలి, మనం మార్పు చెందాలి. కాబట్టి ఇంకా ఏం చెప్తూ ఉంటున్నారు, ఎవరైనా పాత తిత్తులో కొత్త ద్రాక్షారసం పోస్తే అది తిత్తు చినిగిపోయి మరింత మరి ఆ ద్రాక్షారసం కారిపోవును అంటున్నాడు. కొత్త సంవత్సరంలో ఈ తిత్తు ఎలా ఉండాలంటే కొత్తదిగా మార్పు చెందాలి. దేవా, నాలో పాపం ఉందేమో నాయన, నాలో అపవిత్రత ఉందేమో నాయన, నాలో ద్వేషం ఉందేమో నాయన, నాలో అసూయ ఉందేమో నాయన, తీసివేయి, ఇప్పుడే తీసివేయి, ఈ 2021లో తీసివేయినైనా పవిత్రమైన హృదయాన్ని నాకు దయచేయినైనా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఏం చెప్తూ ఉంటున్నారు, హేజ్కేలు గ్రంథం 36:26 నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను. నూతన హృదయం, ఈ హృదయ మార్పు ఉండాలి మనలోను. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటున్నారు. మన హృదయం ఎప్పటికప్పుడు ఎలా ఉండాలి, శుద్ధిపరుచుకుంటూ ఉండాలి. బైబిల్లో ఇంకో మాట చెబుతున్నారు, హృదయం అన్నిటికంటే మోసకరమైందట, అది ఘోరమైన వ్యాధి గలదట, కరుణ కంటే ఎక్కువ వ్యాధి గలది ఆ హృదయం, మోసకరమైన వ్యాధి. కాబట్టి ఈ హృదయాన్ని ఏం చేయాలంటే శుభ్రపరచుకోవాలి. దేంతో శుభ్రపరచుకోవాలి, వాక్యంతో శుభ్రపరచుకోవాలి. ఓ బట్టలు ఉతుక్కోవాలంటే ఏరియల్ సబ్బు ఏదో ఒకటి పెట్టి మనం శుభ్రం చేస్తూ ఉంటాం. మన హృదయాన్ని శుభ్రం చేసుకోవాలంటే ఏం చేయాలి, వాక్యంతో. అంతేగాని సబ్బు నీళ్ళతో శుభ్రం చేసుకుంటే ఎముకలు నరాలన్నీ తినేస్తూ ఉంటుంది. అందుకు కాబట్టి ఈ వాక్యంతో ఎప్పటికప్పుడే మన హృదయాన్ని ఏం చేయాలంటే శుద్ధి చేసుకుంటూ ఉండాలి. అయ్యా, నా హృదయం మార్చునైనా, నా హృదయాన్ని పవిత్రపరచునైనా, నూతనంగా మార్చునైనా అని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. అయితే ఇక్కడ ఏమంటున్నారు, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసం అనే గుండె నీకు ఇచ్చేదని అంటున్నారు. అయితే మళ్ళా ఏముంటుంది, రాతి గుండు ఉంటుంది. రాతి గుండు అంటే ఏమిటి, నీలో జాలి, ప్రేమ, దేవుని దయ అలాంటివి ఎప్పుడైతే నీలో ఉండవో అది నీ రాతి హృదయమే అంటున్నారు. నీలో ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మెత్తని హృదయాన్ని పెట్టారో నీలో ఏం కలుగుతూ ఉంటుందంటే మరి మంచి మనసు కలుగుతూ ఉంటుంది. అనేక మంది 2020లో చాలామంది పేదవాళ్ళకి ఎంతోమంది సహాయం చేశారు, వాళ్ళకి ఆహారాన్ని పెట్టారు, వస్త్రాలు ఇచ్చారు, ఎన్నో మంచి కార్యాలు చేశారు. మంచి కార్యాలు చేశారంటే వాళ్ళలో ఏముంది, మెత్తని హృదయం ఉంది. రాతి హృదయం లేదు గనక, రాతి హృదయం ఉంటే నువ్వు ఎలా పోతే అలాగే పో అన్నట్టుగా ఉండును. ఆ రాతి హృదయం లేదు గనక, మాంసమనే హృదయాన్ని దేవుడిచ్చాడు గనక వాళ్ళు ఎన్నో మంచి కార్యాలు చేశారు. అయితే ఇక్కడేమంటున్నాడంటే మళ్ళా కూడా ఏం పోవాలట, రాతి హృదయాన్ని తీసివేసుకుని మాంసమని హృదయాన్ని దయచేయమని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉండాలట. అయితే నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీలో కుమ్మరించేదని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క ఆత్మ మనలో ఉంది కనుక ఈ రోజున కూర్చుని మనం మాట్లాడగలుగుతూ ఉంటున్నాం, తండ్రిని ఇంకా స్తుతించగలుగుతూ ఉంటున్నాం. మనలో ఏ మంచితనం లేదు, ఏ మంచితనం లేనప్పటికీ కూడా ఆయన మనల్ని ఎంతో ప్రేమించారు. ఆయన ప్రేమ ఎంతో గొప్పది, ఆయన దయ ఎంతో గొప్పది, ఆయన కరుణ ఎంతో గొప్పది. అందుకనే ఆయనకి కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు, కృపామయుడు అనే పేర్లు అంత బిరుదులు ఆయనకు వచ్చినాయి. అందుకని నూతన హృదయం మనకి కావాలి. ఈ సంవత్సరంలో నాయన పాత హృదయం ఉందేమో తీసివేయి, రాతి హృదయం నాలో ఉందేమో తీసివేయి, మెత్తని హృదయం నాకు దయచేయి. ఈ నూతన సంవత్సరంలో ఆనందాన్ని, సంతోషాన్ని, నూతన మనస్సుని, నూతన స్వభావాన్ని నాకు దయచేయమని చెప్పి మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే యోహాన్ సువార్త 3వ అధ్యాయంలో ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు ఏంటంటే నికోదేము. నికోదేము ఎలాంటి వాడు అంటే ధర్మశాస్త్రాన్ని పాటించినవాడు, యూదులకు అధికారి అయిన, అన్నీ తెలిసిన పాండిత్యం గలవాడు ఆయన. అయితే యేసుప్రభు వారు దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వచ్చినప్పుడు నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును, నికోదేము అంటున్నాడు. చక్కని మాట. అయితే దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని నేను ఎరుగుదును, దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ ఇంత మంచి మాటలు నువ్వు చెప్పలేవు అని చెప్పి ఆయన అంటూ ఉన్నప్పుడు, అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అంటున్నారు,
ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేరు అంటున్నారు. ఏం కలగాలి మనలో? ఏం కలగాలి? కొత్త జీవితం కలగాలి. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడు అని చెప్పి ఆయన ఎంతో ఇదిగా తెలియపరుస్తున్నారు. మనలో ఏం రావాలంటే కొత్త జన్మ రావాలి, కొత్త మనస్సు మనలోకి రావాలి అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నికోదేమైతే ఏం చేస్తూ ఉన్నాడంటే, మరి కొత్తగా జన్మిన నేను ముసలివాడిని అయిపోయాను, తల్లి గర్భంలోకి వెళ్ళి మళ్ళీ ఎలా జన్మించగలనంటే నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకొక మాట చెబుతున్నారు. 51వ కీర్తన 10వ వచనంలో దావీదు అంటూ ఉన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలగచేయము. శుద్ధ హృదయం అనగా మంచి హృదయం, నూతన హృదయం, శుద్ధ హృదయము కలగచేయము. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుమంటున్నాడు. స్థిరమైన మనస్సు మళ్ళీ ఏముండాలంటే స్థిరమైన మనస్సు. ఏదైనా కొంచెం తక్కువ చేశారంటే యేసుప్రభు వారు అసలు నాకు ఈ దేవుడే వద్దండి, నేను విడిచిపెట్టేస్తానండి అని చెప్తూ ఉంటారు. అది పద్ధతి కాదు. అది ఆయన ఎందుకు చేశారో దాన్ని అర్థం చేసుకోవాలి. మన మంచిగా చేస్తాడు. మన బిడ్డలకి మనం మంచి ఈవులు కావాలని ఎలాగైతే కోరుకుంటూ ఉంటామో మన పరమతండ్రి కూడా అలాగే కోరుకుంటూ ఉంటారు. అందుకని దేవా నీ యందు శుద్ధ హృదయమును నాకు కలగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుమంటున్నాడు. మనలో ఏముండాలంటే స్థిరత్వం అనే ఉండాలి. కాసేపు అటు కాసేపు ఇటులాగా మనం ఉండకూడదు అని చెప్పి ఇక్కడ ఎంతో ఇదిగా తెలియపరుస్తూ ఉన్నారు. నూతన హృదయం మనకు కావాలంటున్నారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 4:23 మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడి నవీన స్వభావము ధరించుకొనిడి అంటున్నాడు. మన చిత్తవృత్తి యందు ఎలా ఉండాలంటే నూతనమవ్వాలట, నూతనపరచబడిన నవీన స్వభావము ధరించుకోండి. నవీన స్వభావం అనగా క్రొత్త స్వభావాన్ని ధరించుకోండి అని చెప్పి ఇక్కడ తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకేమంటున్నారంటే కొలసీలకు రాసిన పత్రిక 3:9 అంటున్నారు, ఒకనితోనొకడు అబద్ధమాడకుడి అంటున్నాడు. ఏం చేస్తూ ఉంటున్నాం? తెల్లారులేస్తే అదే మంచి పద్ధతి అనుకుంటున్నారు. ఏం చేస్తూ ఉంటున్నామంటే అబద్ధాలు, ప్రతి చిన్న విషయానికి అబద్ధం. మరి అబద్ధం ఆడి అననీయ సప్పేర ఏమైపోయారండి? మరణం అయిపోయారు. ఆ రోజుల్లో వెంటనే శిక్ష వచ్చేది. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనల్ని మన పట్ల జాలి ప్రేమ చూపిస్తున్నారు కనుక ఎన్నో అబద్ధాలు ఆడుతూ ఉంటున్నాం. మరి ఈ నూతన సంవత్సరంలో అబద్ధాలన్నింటినీ ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి, పాత స్వభావాన్ని తీసుకోవాలి, తీసివేయాలి. అంతకుముందు మేము అబద్ధం ఆడేమేమో ప్రభువా, ఈ 2021లోనైనా సరే మాలో అబద్ధం అనే జీవితాన్ని తీసివేయనని చెప్పి మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఏం చెబుతున్నారు? ఒకనితోనొకడు అబద్ధమాడకుడు ఎలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిచయించి జ్ఞానముత కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతనపరచబడుతున్న నవీన స్వభావము ధరించుకోండి అంటున్నాడు. నవీనం అనగా క్రొత్తది. ప్రాచీన స్వభావాన్ని తీసుకోవాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అని చెప్పి ఇక్కడ ఎంతో ఇదిగా తెలియపరుస్తున్నారు. ధరించుకుంటామంటే ఒక వస్త్రాలు ఎలాగైతే ధరించుకుంటూ ఉంటున్నామో అలాగే ఈ వాక్యాన్ని మనం ధరించుకుంటూ ఉండాలి. వాక్యాన్ని వింటూ ఉండాలి. వినుట వలన విశ్వాసము కలుగుతుంది అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకేమంటున్నారు? ఏవేలు గ్రంథం 2:23 సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి అంటున్నారు. దేవుని పట్ల ఏం చేయాలి? సంతోషం కలిగి ఉండాలి. ఈ 2021లో మనల్ని ప్రవేశపెట్టారంటే సంతోషించాలి. ఎవరికి లేని ధన్యత మాకు ఇచ్చావు నాయన, ఎవరికి లేని భాగ్యాన్ని మాకు ఇచ్చావు నాయన, ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చావు నాయన అని చెప్పి దేవుణ్ణి స్తుతించుకోవాలి. ఆ చనిపోయిన వాళ్ళ సంఖ్యలో మనం లేకుండా ఆసుపత్రి పాలవ్వకుండా దేవుడు మనల్ని ఇంతగా కాచి కాపాడిన దేవదేవునికి మన కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి, తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. ఆయన ఏం చెప్తూ ఉంటున్నాడు? తొలకరి వర్షం కడవరి వర్షం మీకు ఇస్తాను అని చెబుతున్నారు. నీరుడు అంతా కూడా మరి 2020లో ఎంతో వర్షాలు కురిసినాయి, పంటలన్నీ కూడా నాశనం అయిపోయినాయి, పంటలు లేకుండా అయిపోయినాయి. అయితే ఈ సంవత్సరం అయితే దేవుడు మనకేం చేస్తూ ఉంటారు? మంచి సకాలానికే మంచి వర్షాన్ని ఇచ్చి చక్కని సమృద్ధైన ఆహారాన్ని మన దేవుడు మనకి దయచేస్తారు. అంటే మీకు తెలుసా అనొచ్చు, నమ్మాలి. ఏదైనా సరే నమ్ముట మీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమేనంటున్నారు.
తొలకరి వర్షము మీకు అనుగ్రహించును, వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యముతో నిండును అంటున్నారు. దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా కొట్లు ధాన్యంతో నింపుతారు మనకి, ఆయన తోడయ్యంటూ ఉంటారు. కాబట్టి కొట్లు ధాన్యముతో నిండును, కొత్త ద్రాక్షారసమును కొత్త తైలమును గానుగులకు పైగా పొర్లిపారును. ఏమంటున్నారు, మీరు కడుపారా తిని మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవాను స్తుతించినట్లు అంటున్నాడు. మనం కడుపారా తినేసేసి నిద్రపోమని చెప్పటల్లా, ఇక్కడ సోమరితనంగా ఉండద్దు అంటున్నాడు. సోమరి చీమల యద్దకు వెళ్ళి వాటిని నడతను నేర్చుకోమంటున్నాడు. కాబట్టి శుభ్రంగా తినమంటున్నారు. తిని ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. కాబట్టి ఆ స్తుతించుడి అయితే నేను పంపిన మిడతలను, గొంగళ పురుగులు, పసర పురుగులు అను చీడ పురుగులని వాటిని అన్నింటినీ ఏం చేస్తూ ఉంటాడు, మరి బయటికి పారదరుగుతానంటున్నాడు. అయితే నా జనులు ఇంకెప్పుడు కూడా సిగ్గుపడరు. అయితే 2020లో ఏదైతే మీరు నష్టపోయారో 2021లో వాటిని నేను భర్తీ చేసి సమృద్ధిగా ఉంచుతాను అని చెప్పి ఆయన తెలియపరుస్తున్నారు. నా జనులు ఇంకెన్నడూ సిగ్గుపడరు అంటున్నారు. సిగ్గుపడకుండా చేస్తాడు. ఎందుకు ఇలాంటి మరి పరిస్థితి వచ్చిందంటే మనం దేవుడి మాట వింటల్లా, దేవుణ్ణి స్తుతించటల్లా. అంత భయంకరమైన వ్యాధి వచ్చి అనేక మంది నశించిపోయారంటే దేవుని ఉగ్రత వచ్చేసింది. ఎందుకంటే చెప్పిన మాట వింటే, చెప్పిన మాట విని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు చేస్తే కనుక ఇంత భయంకరమైన పరిస్థితి ఉండేది కాదు. అందుకు కాబట్టి ఇక్కడ ఏం చెబుతూ ఉంటున్నారంటే, గానుగలకు పైగా పొర్లిపారును, మీరు కడుపారా తింటారు, మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవాను స్తుతించినట్లు నేను పంపిన గొంగళ పురుగులు, మిడతల్ని, చీడ పురుగులు, ఆ మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలా ఇస్తాను. నా జనులు ఇంకెప్పుడు కూడా సిగ్గుపడరు అని చెప్పి ఇక్కడ పరిశుద్ధ గ్రంథములో తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడు చేసే కార్యాలు ఎంత గొప్ప కార్యాలైనా మన పట్ల చేస్తూ ఉంటారు. ఇంకా చెప్తూ ఉంటున్నారు అపొస్తలుల కార్యం 2:17 అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదని అంటున్నారు. ఇప్పుడు ఏ దినాల్లో ఉన్నామంటే అంత్యదినాల్లో ఉన్నాం, చివరి రోజుల్లో మనం ఉన్నాం. కాబట్టి అంత్యదినముల యందు మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదను, మీ కుమారులను, మీ కుమార్తెలను ప్రవచనాలు చెబుతారు, ముసలి వాళ్ళు కలలు కంటారు. ఆ దినమందు నా దాసుల మీదను, నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించదను అని చెప్తూ ఉంటున్నారు. ఆయన ఆత్మను కుమ్మరిస్తూ ఉంటారు. ఆయన ఆత్మను బట్టే ఈ రోజున మనం ఇలా ఉండగలుగుతూ ఉంటున్నాం, ఆయన స్తుతించగలుగుతూ ఉంటున్నాం, ఆయన మహింపరచగలుగుతూ ఉంటున్నాం. అంత్యదినాల్లో ఉన్నాం మనం, చివరి రోజుల్లో ఉన్నాం, కడవర కాలంలో ఉన్నాం మనం. కాబట్టి మనం దుర్దినాల్లో ఉన్నాం. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషము లేదని నువ్వు చెప్పు. సంవత్సరములు రాకముందే, చీకటి కమ్మక ముందే, నువ్వు ఎప్పుడు కూడా వాన కురిసిన తర్వాత మేఘాలు మరలా రాకముందే నీ బాల్య దినమందే నీ సృష్టికర్తని స్మరణకు తెచ్చుకోమంటున్నాడు. ఈ నూతన సంవత్సరంలో, ఈ 2021లో బాల్య దినములోనే నువ్వు నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి స్మరణకు తెచ్చుకోవాలి. ఆయన మహింపరచుకుంటూ ఉండాలి, ఆయన స్తుతించుకుంటూ ఉండాలి. దేవా, ఇంత గొప్ప ధన్యత మాకు ఇచ్చారు నాయన, మీకు వందనాలయ్యా. మరి ఇదిగో నాయన, ఈ కొత్త సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టారు, నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టారంటే మీకే కృతజ్ఞతాస్తుతులు మేము చెల్లించుకుంటున్నామని చెప్పి దేవునికి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఉండాలి. ఆ పరలోక మార్గం కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి, ఆ పరలోకంలో ఉండాలి, ఆ దేవుని సన్నిధిలో నేను ఉండాలి అని చెప్పి ఎప్పుడు కూడా మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించుకుంటూ ఉండాలి. ఆయన చేసిన మేళ్ళకి దేవునికి ఎంత వందనాలు. ప్రాచీన స్వభావం తీసివేసుకోవాలి. నూతన మనసు, నూతన హృదయం నాకు ఇవ్వు నాయన, నూతన ఆలోచన నాకు దయచేయి, నూతన తలంపులు నాకు దయచేయి నాయన. ఈ నూతన సంవత్సరంలో నీ సువార్త నేను ఇంకా ఎక్కువగా ప్రకటించాలి నాయన, నిన్ను మహింపరచాలి, నిన్ను మహింపరిచే భాగ్యాన్ని నాకు దయచేయి నాయన అని చెప్పి మనం ఎప్పటికప్పుడే మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. శుద్ధ హృదయం దయచేయాలి, శుద్ధ హృదయం, మంచి హృదయం నాకు దయచేయి. దావీదు ఎలాగైతే ప్రార్థన చేశారో అలాంటి ప్రార్థన మనం నేర్చుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉంటున్నారు. హృదయం శుభ్రపడాలి, పవిత్రంగా ఉండాలి అని చెప్పి తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి అంత్య దినాల్లో అందరిపైన నా ఆత్మను కుమరిస్తానంటున్నాడు. దినములు చెడ్డవి గనక సమయాన్ని మీరు పోనిచ్చుకోవద్దంటున్నారు. దేవా, ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటున్నారు.
దేవుడు మనకిచ్చిన సమయాన్ని ఏం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. ముసలం ముచ్చట్లు చెప్పుకుంటూ ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి వ్యర్థమైన మాటలు మాట్లాడుకోవద్దని చెప్తూ ఉంటున్నారు. ఏం చేస్తూ ఉండాలి? దేవుని మాటలు చెప్పుకుంటూ ఉండాలి, వాక్యాన్ని మరి వింటూ ఉండాలి, వాక్యాన్ని నేర్చుకుంటూ ఉండాలి. దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనిచ్చుకోకుండా సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలే కాక జ్ఞానుల వలే నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి అంటున్నారు. మనం ఎలా ఉండాలి? ఎవరికి వాళ్ళమే జాగ్రత్త పడాలి. ఈ ప్రయాసం అంతా, ఈ కష్టం అంతా, ఈ శ్రమ అంతా ఎందుకంటే మరి పరలోకానికి వెళ్ళాలని. ఆ పరలోకంలో నూతన యెరూషలేములో మనం ఉండాలి. ఆ పరలోక పట్టణంలో మనం ప్రవేశించాలి. దాని కొరకు మనం ఏం చేయాలంటే ప్రయాసపడాలి. యేసు ప్రభువారు అంటున్నారు, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జిల్లారా, నా ఎద్దకు వస్తే నేను మీకు విశ్రాంతి కలగజేస్తానంటున్నారు. మరి మన సంవత్సరం 2020 అయితే మనకు విశ్రాంతి అనేది లేదు, మనశ్శాంతి అంతకంటే లేదు. ఎందుకంటే ఇప్పుడైతే ఈ 2021లో మనకు దేవుడు ఏమిస్తానంటున్నారంటే విశ్రాంతిని నేను నీకు కలగజేస్తాను అని చెప్పి ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన వారు రమణ, వారి భర్త గారు, వారి కుమారుడు క్రాంతి బాబు, అలాగే వారి కుమార్తె అల్లుడు గారిని బట్టి, కోడలను బట్టి దేవునికి వందనాలు. అలాగే మరి వారి కుటుంబం అంతా కూడా మార్పు చెంది రక్షింపబడులాగా మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదములకు వందనాలు స్తోత్రాలు నాయన. ఇదిగో నా తండ్రి నాయన, ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనాలు. ఇలాంటి సమయం చూడలేని వారు అనేక మంది భూగర్భంలో కలిసిపోయారు నాయన. మాకైతే ఇంత గొప్ప ధన్యత ఇచ్చారు. మాలో ఏ మంచితనం లేదు నా తండ్రి నాయన. దేవా మీకు వందనాలు తండ్రి. ఈరోజు మళ్ళీ మమ్మల్ని చూపించారంటే ఈరోజు నా తండ్రి అది మీ ఉచితమైన కృపే నా దేవా నాయన. దేవా నీకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నూతన ఆనందాన్ని, సంతోషాన్ని ప్రతి బిడ్డకి దయచేయండి బాబు నాయన. ఈ మోక్ష మార్గం ఛానల్ ఎంతవరకు అయితే నాయన ఈ ఛానల్ వాక్యం పెడుతుంది నాయన, ఎవరైతే కూర్చుని వాక్యాన్ని వింటున్నారో నా దేవ వారి కుటుంబాలు దీవించండి, వారికి మారు మనసు రక్షణ దయచేయండి. ఈ నూతన సంవత్సరంలోనైనా ఒక్క ఆత్మ రక్షింపబడులాగా సహాయం చేయండి నాయన. మేము పడిన ప్రయాస వ్యర్థపరచద్దు నా దేవ నాయన. మీకు వందనాలు తండ్రి నాయన. మేడం గారి కుటుంబాన్ని దీవించండి, ఇక్కడ ఉన్న బిడ్డలందరినీ దీవించండి నా దేవ నాయన. నీకు వందనాలు తండ్రి నాయన. ప్రతి విషయంలో తోడయ్యండి. ఈ వాక్యానికి స్పాన్సర్ చేసిన వారి కుటుంబాన్ని మీరు బహుగా దీవించి, రమణ గారి కుటుంబాన్ని బహుగా దీవించి మీరు ఆశీర్వదించండి. మని వారి భర్తని, వారి బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని మీరు తోడయ్యండి బాబు నా దేవ నాయన. నా రక్షక మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. నా తండ్రి నాయన మాకు మంచి హృదయం దయచేయమని. ఎవరైతే నా తండ్రి ఏ సమస్యతో మీ సన్నిధిలో ఉరిగి ప్రార్థించుకుంటున్నారో వారి యొక్క సమస్యలు మీరు తీర్చమని. ఈ కొత్త ఆనందాన్ని, నూతన ఆనందాన్ని, నూతన సంతోషాన్ని ప్రతి కుటుంబంలో మీరు దయచేసి తోడయ్యండి. మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు పరిశుద్ధ నామం పెట్టి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.